नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूस नेल्लूरु जिल्ला वेंकटगिरि नियोजकवर्गं रापूर मंडलं कंडलेरु डैम आनकट्ट इंजनीरिंग अधिकारुलतो कलिसि परिशीलिंचारु एमएल्ए आनं रामनारायण रेड्डि कंडलेरु डैम समीपंलो उन्न कुम्मरिगुंट एस्सी कॉलनी वद्द मट्टी आनकट्ट कोंचेम कोतकु गुरैनट्लु वस्तुन्न वार्तलु अवास्तवमनि तेलिपारु कंडलेरु डैम कट्टकु मट्टी पटिष्टंगा उंदन्नारु आयन एवरू आंदोलन चेंदाल्सिन अवसरं लेदनि एमएल्ए आनं भरोसा इच्चारु ई परिशीलनलो तेलुगु गंगा प्रोजेक्ट इंजनीरिंग हरिनारायण रेड्डि प्रोजेक्ट इंजनीर्लु पेंचलकोन देवस्थानं चेयरमैन तिरुपाल रेड्डी वेंकटगिरी सर्किल इंस्पेक्टर नागमलेश्वरराव एसई अनुष वैएसआरसीपी नायकुलु कार्यकर्तलु प्रांत प्रजलु पाल्गोन्नारु अभी आटोमेटिक इकडनी रूल मीटर् मन चानल रीटर् తాండవ చక్ర కర్మాగారాన్ని అమ్మే ప్రయత్నం మానుకోవాలని మాజీ సీబీఐ డైరెక్టర్ జడి లక్ష్మీనారాయణ అన్నారు. విశాఖ జిల్లా పాయకరపేట తాండవ చక్ర ఫ్యాక్టరీ వద్ద వచ్చిన ఆయన కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. రైతులకు కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. వీరికి జరుగుతున్న అన్యాయాన్ని జడి లక్ష్మీనారాయణకు బీజేపీ నాయకులు తోట నగేష్ వివరించారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా నాయకులు బిసెట్టి బాబ్జీ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ సుర్లా లోవరాజు టీడీపీ నాయకులు పైడిరెడ్డి చిట్టిబాబు జనసేన నాయకులు కార్మికులు రైతులు పాల్గొన్నారు. అదే విధంగా కార్మికులు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ బాకీలు కూడా తీర్చాలి. ఇవన్నీ చేస్తూ 1.5 కోట్లతో మళ్ళా ఫ్యాక్టరీ మొదలవ్వాలి. దీని కెపాసిటీ ఇంకా పెరిగేటట్టు గవర్నమెంట్ ఆలోచించాలని నేను చెప్తాను. మూసివేయడం కాదు కెపాసిటీ పెంచాలి అని గవర్నమెంట్ ఆలోచించాలి. కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తుందని నేను కోరుకుంటూ ఆ విధంగా మనం అందరం కలిసి ఆలోచిద్దాం. తర్వాత ముఖ్యంగా రైతులు అడిగిన ఒక ముఖ్యమైన విషయం ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని రైతులకు అనుసంధానం చేయాలి. ఇది ప్రధానమైన డిమాండ్ మొత్తం భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు అనకుండా మన రాష్ట్రంలో అటువంటి ఉపాధి పథకం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టకూడదని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఎందుకు ప్రతిదానికి కేంద్రం గురించి ఎందుకు ఆలోచించాలి? మన రాష్ట్రంలో ఒక ఆదర్శంగా మనం మొదలు పెట్టవచ్చు. ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో అది మహారాష్ట్ర నుంచి మొదలైంది. ఆ తర్వాత కేంద్రం దాన్ని పట్టుకుని మొత్తం దేశమంతా దాన్ని అమలు చేస్తుంది. ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం రైతులకు అనుసంధానం చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గనక నిర్ణయం తీసుకుంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా అమలు చేస్తాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందే. కాబట్టి ఆ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి నేను మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ విన్నపం చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కలిపి మన ఫ్యాక్టరీ మొదలవ్వాలి, మన రైతులు ఆనందంగా ఉండాలి, మన కార్మికులు ఆనందంగా ఉండాలి. దానికోసం మేము అందరం కూడా ఒక తాటి మీద వచ్చాం. బంగారు వస్తువులు, ఖరీదైన ద్విచక్ర వాహనాలు, నగదు దొంగతనాలు చేస్తున్న పాత నేరస్తుడిని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేలేరు అడ్డ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు ఒప్పుకుంటున్నట్లు నూజివీడు డీఎస్పీ వి శ్రీనివాసులు తెలిపారు. ఇతని వద్ద నుంచి 9,31,000 రూపాయల విలువైన 7 ద్విచక్ర వాహనాలు, 4,29,400 రూపాయల విలువ చేసే బంగారు వస్తువులు, మొబైల్ ఫోన్లు హనుమాన్ జంక్షన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె సతీష్, ఎస్ఐలు గౌతమ్ కుమార్, ఉషారాణి, కానిస్టేబుల్స్ కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేకంగా అభినందించారు. హనుమాన్ జంక్షన్ సిఏ గారు, వారి సర్కిల్ ఎస్ఐ గారి యొక్క ఆధ్వర్యంలో గౌస్ అనేటువంటి ఒక నేరస్తును పట్టుకుని అతని వద్ద నుండి సుమారుగా 13,00,000 రూపాయలు విలువ చేసేటువంటి మోటార్ సైకిళ్ళు, బంగారు వస్తువులు, డబ్బును రికవరీ చేయడం జరిగింది. ఇతని యొక్క స్వస్థలం విజయవాడ అయితే ప్రస్తుతం అతను ఏలూరులో ఉంటున్నాడు.
ఇతనిపై గతంలో కూడా 10 కేసులు మన విజయవాడ ఏలూరు ఈ పరిసర ప్రాంతాలలో నమోదై ఉన్నాయి ఇటీవల కాలంలో ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుండి ఈ యొక్క 13 లక్షల విలువైనటువంటి సొమ్మును రికవర్ చేసినటువంటి పోలీస్ బృందాన్ని గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు అభినందించడం జరిగింది వారికి రివార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు కూడా చేయడం జరుగుతుంది థాంక్యూ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఆవరణంలో కార్మిక రత్న ఎస్ఐఎస్ కామేశ్వరరావు వర్ధంతిని 327 విద్యుత్ యూనియన్ నాయకులు కార్మికులు నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు విద్యుత్ కార్మికుల కోసం ఆత్మహోతి చేసుకున్న ఆయన సేవలను త్యాగాలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మార్కాపురం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె శ్రీనివాసులు ఖమ్మం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ బాలంకయ్య పట్నా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వర్లు నాయక్ 327 యూనియన్ రీజనల్ అధ్యక్షుడు బీవీఎల్ ప్రసాద్ డివిజన్ కార్యదర్శి కె రమణారెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ కె శ్రీనివాసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నకిలీ వాహన బీమా పాలసీలు చేస్తున్న రెండు ముఠాలకు చెందిన 8 మంది నిందితులను వరంగల్లో పోలీసులు అరెస్ట్ చేశారు వీరితో పాటు అనధికారికంగా వాహన రిజిస్ట్రేషన్ లైసెన్స్ కార్డులను కలిగి ఉన్న రోడ్డు రవాణా విభాగం కార్యకలాపాలను నిర్వహించే మరో ఇద్దరు దళారీలతో పాటు మొత్తం 10 మంది నిందితులను వరంగల్ టాస్క్ ఫోర్స్ మిల్స్ కాలనీ ఇంతేజర్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు వీరి నుండి 446,000 నగదు 3 ల్యాప్టాప్లు 2 డెస్క్టాప్ కంప్యూటర్లు 4 ప్రింటర్లు 5 ద్విచక్ర వాహనాలు 10 సెల్ ఫోన్లతో పాటు 433 వాహన రిజిస్ట్రేషన్ లైసెన్స్ కార్డులు రబ్బర్ స్టాంపులు నకిలీ బీమా పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ వైభవ్ గాయక్వాడ్ ఇన్స్పెక్టర్ సంతోష్ ఎస్ఐలు లవకుమార్ ప్రియదర్శిని ఎస్ఐలు స్వామి కుమారస్వామి హెడ్ కానిస్టేబుల్ శోభలింగం కానిస్టేబుల్ శ్రావణ్ శ్రీనివాస్ రాజు రాజేష్ విజయలను పోలీస్ కమిషనర్ అభినందించారు ఈరోజు మేము వరంగల్ టౌన్లో ఒక ఫేక్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ తయారు చేయడం వల్లకి ఇది గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది టోటల్ మేము ఈ 3 కేసెస్ బుక్ అయింది వరంగల్ కమిషనరేట్లో 1 కేస్ ఇన్ ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ ఇంకా 2 కేసెస్ బిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఈ కేసెస్ మెయిన్లీ చీటింగ్ అండ్ ఫోర్జరీ సెక్షన్స్లో బుక్ అయింది సో చీటింగ్ అండ్ ఫోర్జరీ సో వాళ్ళకి పద్ధతి ఏమిటి ఇది టోటల్ 10 మంచి మేము అరెస్ట్ చేసాము నిన్న 5 మంచికి ఆల్రెడీ రిమాండ్ అయిపోయింది ఈరోజు ఇంకా 3 మెంబర్స్ మా కస్టడీలో ఉన్నారు ఈరోజు వాళ్ళకి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్లు పంపిస్తాము వాళ్ళకి మోడస్ ఆపరాండి ఏమిటి ఇది అన్ని వెహికల్స్కి ఇన్సూరెన్స్ కంపల్సరీ కావాలి యాజ్ పర్ ద ఎంపీ యాక్ట్ రూల్స్ ఇట్ ఈస్ నెససరీ దట్ ఆల్ ద రోడ్ వర్తి వెహికల్స్ విచ్ ఆర్ మూవింగ్ ఆన్ ద రోడ్ వాళ్ళకి కంపల్సరీ వెహికల్ ఇన్సూరెన్స్ కావాలి సో టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ వాళ్ళది పెద్ద వెహికల్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లారీ లేకపోతే డంపర్ ఆర్ 5 టన్నర్ వెహికల్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ లైక్ 50,000 or 60,000 depending on the size of the vehicle or the nature of the vehicle so last almost 2 samachara nunchi vallu anni mobile apps dwara konni mobile apps download chesi mobile apps dwara ani fake insurance document tayar chestunaru inka anni important that they suppose ekku amount unte suppose it is around 50,000 60,000 they are charging only 2,000 or 3,000 so dan prakaram they are using certain apps from the it's in the mobile for example Google Play Store etc for example the bike scout software oka app undi inka QR code maker app undi barcode generator barcode reader document parser bike scout pdf extractor Bike Scout QR code and Nitro PDF app. The Nitro PDF app mainly important.
సో ఇది నైట్రో పిడిఎఫ్ యాప్లో ఏం ఆప్షన్ ఉంది, అది పాత జెన్యున్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ అది అప్లోడ్ చేస్తే ఇట్ విల్ గివ్ ద ఎడిట్ ఆప్షన్స్. సో ఎడిట్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఎడిట్ ఆప్షన్స్లో యూ కెన్ చేంజ్ ద డేట్, యూ కెన్ చేంజ్ ద అమౌంట్, యూ కెన్ చేంజ్ ద వెహికల్ నంబర్. సో బై గివింగ్ దిస్ దే కెన్ మేక్ ద చేంజెస్. సో ఇట్ విల్ కమ్ లైక్ అ వర్డ్ డాక్యుమెంట్, యూ కెన్ మేక్ ద చేంజెస్ ఇన్ దాట్. ప్రకారం అది అన్ని ఇది యాప్స్ యూజ్ చేసి దే ఆర్ ప్రిపేరింగ్ ద ఫేక్ డాక్యుమెంట్స్. ఇంకా ఇది క్యూఆర్ కోడ్ యాప్ ద్వారా దిస్ అగైన్ దిస్ మోటార్ క్యాల్కులేటర్ యాప్ ప్లస్ ఇది క్యూఆర్ కోడ్ ఒక యాప్ ఉంది. పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని ఎడ్లబండితో బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేష్, జిల్లా కార్యదర్శి హరికృష్ణ మాట్లాడుతూ కేంద్రం డీజిల్ పై 10 రూపాయలు, పెట్రోల్ పై 5 రూపాయలు తగ్గించిన రాష్ట ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని విమర్శించారు. ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ ని తగ్గించని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శులు నరసింహ, రమేష్, దోమ మండల అధ్యక్షులు రామరెడ్డి, నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, అశోక్, సుబాని, అరవింద్, బలవర్ధన్ రెడ్డి, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉమ్మడం సర్పంచి కంది పొచ్చుభాయ్ నరసింహలు తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. సమాచారం తెలుసుకున్న బోత్ ఎమ్మెల్యే రాప్తోడ్ బాపురావు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మొట్టా కిరణ్, మండల టీఆర్ఎస్ కరణ తోట వెంకటేష్, రైతు బంధు అధ్యక్షులు జీవన్ రెడ్డి, సర్పంచ్ మహేందర్ యాదవ్, జావీద్, మండల టీఆర్ఎస్ మహిళా ఉపాధ్యక్షురాలు పల్లవి, సునీతారెడ్డి పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ పై రాష్ట ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ బీజేపీ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లా రత్నాకర్ రెడ్డి, పి మండల కరుణ స్వామి, కిరణ్, దేవన్న కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించాలని, ముఖ్యంగా ధర్నా ఉద్దేశం ఏంటిదంటే పెట్రోల్ డీజిల్పై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ని, సుంకాన్ని తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తగ్గించిందో, పెట్రోల్పై 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు తగ్గించిన తరుణంలో దాదాపు 3 నెలల కాలమైనా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి దించకుండా మొండి వైఖరి వహిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యాటును ధర దించే వరకు భారతీయ జనతా పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వము ఈ యొక్క నిధులు నియామకాలు మరి యొక్క అని నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మోసం చేసి ప్రతి నిరుద్యోగికి ఇంట్లో ఉద్యోగం ఇస్తా అని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఈ విధంగా వాళ్ళింట్లోనే వాళ్ళ కల్వకుంట ఫ్యామిలీలోనే 4 ఉద్యోగాలు, కొడుకు ఒక ఉద్యోగము, బిడ్డకు ఒక ఉద్యోగము, అల్లునికి ఒక ఉద్యోగము, మరియు ఆయనకు ఒక ఉద్యోగం పెట్టుకొని ఈ యొక్క నియంతలాగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ యొక్క నియంత పరిపాలనకు చర్మగీతం పాడాలి,
తప్పకుండా రానున్న కాలంలో 2022 లో ఎన్నికలు వచ్చినా 2023 లో ఎన్నికలు వచ్చినా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేస్తూ గోల్కొండ కిల్లపై కాషాయ జెండా ఎగరేస్తూ ఈ యొక్క బీజేపీ పార్టీ తప్పకుండా మన రాష్ట్రంలో వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ ను తగ్గించారని బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నిజాంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలపై వ్యాట్ ను తొలగించి వినియోగదారులకు భారాన్ని తగ్గించాలని బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సంతోష్, అశోక్ కుమార్, స్వామి రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ మరియు డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 10 రూపాయలు, డీజిల్ పై 5 రూపాయలు చొప్పున తగ్గించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ని 10 రూపాయలు మరి 5 రూపాయలు చొప్పున తగ్గించి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం ఇవ్వాలని లేనిచో ప్రభుత్వాన్ని బీజేపీ గట్టిగా హెచ్చరిస్తుందని, లేదంటే పెద్ద పెద్ద ఉద్యమాలు చేయాల్సి వస్తుందని, మీరు 2023లో మీ అధికారం కోల్పోవడం ఖాయమని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పెట్రోల్ మరియు డీజిల్ పైన వ్యాట్ తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండాలని, పేదల ప్రభుత్వం నిరూపించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జై హింద్. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలో మార్కెట్ యార్డ్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మార్కెట్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తూ వారి బాధ్యతలను విస్మరిస్తూ రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. రైతులు మొత్తుకుంటారు, మేమందరం ఊర్లో తిరిగి వచ్చాం, ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క సంత తిరిగి వచ్చాం, ఒక్కొక్కళ్ళు ఒక్క మాట మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ఒక తీరుగా, మంత్రులు ఒక తీరుగా, ముఖ్యమంత్రి ఒక తీరుగా, ప్రధానమంత్రి ఒక తీరుగా, ఇన్ని రకాలు మాట్లాడితే మరి రైతుల ధాన్యం ఎటు పోవాలి? ఆలోచించాలి మీరే. ఇక్కడున్న మిల్లర్లు, ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తే మరి నెల రోజుల నుంచి ఎందుకు అవుతాయండి? ఇంకా ఉన్నాయి, ఇయే కాదు, ఇంకా ఉన్నాయి. ఇప్పటి వరకు కోసిందే పావులా అంటే 25% కోసిర్రు, ఇంకా 75% కల్లాలలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మారిన పరిస్థితులు మారినాయి, వెనకట పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మారినాయి. ఇప్పుడంతా మిషన్ కట్టింగ్ తోటి ధాన్యాన్ని కొయ్యాల్సిన పరిస్థితి. ఆ మిషన్ కట్టింగ్ వస్తే మాయిచ్చరు 17% లోపు ఉండదండి, దయచేసి అది అర్థం చేసుకోండి. మిషన్ కట్టింగ్ తప్ప వేరే శరణ్యం లేదు. మిషన్ కట్టింగ్ తోనికి వస్తే 20% లోపు రాదు. మరి ఇవన్నీ మీకు తెలుసు, ఇవన్నీ ప్రణాళికలు చేయాలి. ఉతానే ముఖ్యమంత్రి ఒక ఆయన, మంత్రి ఒక ఆయన, ఎమ్మెల్యే ఒక ఆయన, రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు రండి. ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలోకి రండి. మీరు ఏ ఊరు నుంచి అయితే మీరు ప్రజాప్రతినిధి అయ్యారో ఆ ఊర్లో ఉన్న ధాన్యాన్ని మార్కెట్ నుంచి, మిల్లర్ దగ్గర నుంచి రైతుకు డబ్బులు వచ్చేంత వరకు ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల బాధ్యత. చిన్నవేణి సీని కానీ, లక్ష్మణుడు కానీ, అర్జును కానీ, ఇక్కడ చాలా మంది ప్రజాప్రతినిధులు ఉండరు. వీళ్ళందరూ మేమందరం కూడా రేపు మార్కెట్ యార్డులకు ధాన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు వచ్చేంత వరకు మా ప్రయత్నం ఇదే విధంగా కొనసాగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.